అందరికీ నమస్కారం. సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఒక పేషెంట్ను కాపాడే ప్రయత్నంలో భాగంగా ఈ పాత్రికేయుల సమావేశం. 13వ వార్డుకి సంబంధించి షేక్ సలీం బాషా లివర్ పాడైపోయింది, లివర్ను పూర్తిగా మార్పు చేస్తే కానీ ప్రాణాపాయం నుంచి బయటపడే పరిస్థితి లేదు. దాదాపుగా 20-25 లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇతను హాస్పిటల్లో నిన్న మనలో అడ్మిట్ అయి ఉన్నాడు. ఈ సలీం బాషా ఫ్రమ్ ద డే నుంచి కూడా, ప్రారంభం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సింపతైజర్, తెలుగుదేశం పార్టీకి అభిమానస్తుడు, శ్రేయోభిలాషి. ఇంకా అంతకంటే చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అంటే ముక్తియార్ భయ్యాకు అనుచరుడు, అనుంగ శిష్యుడు, ముఖ్యమైన వాడు. బాధగలుగుతుంది మనిషికి, చాలా ఆలోచింపజేస్తారు. మేము ఈ ఆలోచనలో నుంచే బయటకు వచ్చినాం. మానవత దృక్పథంతోనే మేము ఇవన్నీ కక్షలు, కార్పణ్యాలు, వ్యక్తిగతమైన జయించగలిగినాం. మాకు అసలు ఎవరిని మనుషులు చూసినా పొద్దుల్లో ప్రేమే కలుగుతుంది. ఎవరిని చూసినా మా హృదయము ప్రేమతో వాళ్ళని దగ్గర తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది, ప్రేమతో వారి కష్టంలో ఉంటే సహాయపడాలని మా మనస్తత్వం. దీన్ని ప్రతిదాన్ని తెలుగుదేశం పార్టీ ఇట్లా ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలని కూడా చెప్పగలుగుతాం. ఏది ఏమైనప్పటికీ చెప్పలి షేక్ సలీం బాషాకు పూర్తిగా అనారోగ్యం నుంచి కోలుకొని ఆరోగ్యవంతుడై తిరిగి ఇంటికి రావాలని, వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని చెప్పి అల్లాకు దువా చేస్తూ, మనస్ఫూర్తిగా మా వైపు నుంచి ఇంకా సొంత డబ్బును కూడా ఆర్థిక సహాయాన్ని చేస్తాం, చేసేటప్పుడు మళ్ళీ మీ ద్వారా తెలియజేస్తాం.